Hi guys, good morning, welcome back to my channel. Nenu Monica, me chustunnaru Monica Kumar. And ee roju video pregnancy second trimester starting lo ante ippudu naaku 4 months ayyindi kabatti pregnancy second trimester lo nenu elanti diet teeskuntunnanu ane dani gurinchi anamata meeku ganaka interest undate video ni end varaku chudandi. And naa videos ganaka meeku nachinatayite helpful ga anipiste like share and subscribe cheyandi, alage pakkana bell icon kuda press chesthe naa video notifications meeku vastayi, so nenu eppudu videos vastha meeru miss avvakunnaru untaru. So let's get into the video. టైమ్ 8:15 అయిందనమాట. అండ్ నేను ఇప్పుడే నిద్ర లేచి ఫ్రెష్గా అయ్యాను. అండ్ ప్లీజ్ డోంట్ మైండ్ మై ఫేస్. నిద్ర లేచిన వెంటనే నేను కాదు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైనా ఇలాగే ఊదిపోయి ఉంటారనమాట. కాసేపటికి ఫేస్ నార్మల్ అయిపోతుంది. అండ్ ఇది సినిమా కాదు కదా, ఇలా మేకప్తో నిద్ర లేడానికి నేను అలా లేయలేదు. ఎవరైనా లేచారేమో నాకు తెలియదు. అండ్ దాని తర్వాత కాస్త లిప్బామ్ మాత్రం రాసుకున్నాను, లిప్స్ చాలా డ్రై అయిపోయింది కాబట్టి. అండ్ ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు స్నాక్స్ అండ్ ట్యాబ్లెట్స్తో పాటు నేను ఏ ఫుడ్ తీసుకుంటాను అండ్ వాటిలో ఏ న్యూట్రియన్స్ ఉంటాయి, నేను ఆ ఫుడ్ని ఎందుకు తీసుకుంటాను అని అన్ని డీటెయిల్స్ మీతో చెప్తాను. అండ్ ఇది ఒక బ్లాగ్ లాంటి బ్లాగ్ కాదు, ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో. అంటే బ్లాగ్స్ నేను ఇంతవరకు ట్రై చేయలేదు అని నాకు తెలిసి నేను చేయలేను కూడా, నాకు ఎందుకో నచ్చవు. సో అది అవుట్ ఆఫ్ టాపిక్ అనమాట. అండ్ ఏదో చెప్పాలి, ఈరోజు సండే, సో అందరూ సండేస్లో ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో. మా ఆయనకి వెన్స్డే హాలిడే కాబట్టి నేను సండే రోజు ఎంజాయ్ చేయలేము, వీడియోస్ చేస్తుంటాను అనమాట. తను మాత్రం ఎక్స్ట్రా టైం వర్క్ చేస్తాడు, అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాడు అనమాట. సో నేను ఇప్పుడు లేచాను, ఫ్రెష్నప్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నేను వామిటింగ్స్ అవ్వకుండా డాక్టర్ నాకు ఇచ్చిన ఒక ట్యాబ్లెట్ తీసుకుంటాను. అండ్ ఈ ట్యాబ్లెట్ తీసుకుంటేనే నాకు వామిటింగ్స్ అవ్వవు. ఒకవేళ ఇది ఈ ట్యాబ్లెట్ని ఒక రోజు కానీ 2 రోజులు కానీ స్కిప్ చేసానంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు వాటర్ తాగిన బయటకు వచ్చేస్తుంది అనమాట. అండ్ 4th మంత్ అయినా కూడా నాకు ఇప్పటికి అలాగే అనిపిస్తుంది. అండ్ ఆ విజల్ డస్ట్ పింది, ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. అండ్ అదనమాట. సో నేను ఇప్పటి నుంచి నేను ఏ ఫుడ్ తీసుకుంటానని చెప్తాను. సో నేను సండే నాన్ వెజ్ తినలేము, ఎందుకంటే నేను ఒకటే ఇంట్లో ఉంటాను కాబట్టి. ఫస్ట్ పాయింట్, ఎవరు లేకుండా నాన్ వెజ్ చేసుకొని తినడం కుదరదు. అండ్ సెకండ్ పాయింట్, నేను నాన్ వెజ్ చేసుకోలేను, నాకు పెద్దగా నాన్ వెజ్ రాదు కూడా. సో ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారంటే తనకు వచ్చి నాకు హెల్ప్ చేస్తారు. అండ్ అదనమాట మ్యాటర్. సో ఈ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఏం తింటాను చూపిస్తాను. సో ఇప్పుడు టైం 8:30 అలా అయిందనమాట. నేను ఈ ప్రోపల్ అనే పౌడర్ని పాలలో కలుపుకొని తాగుతాను. ఇది మా డాక్టర్ ప్రిఫర్ చేసిందనమాట. యాక్చువల్లీ తను నన్ను ఫస్ట్ విమెన్స్ హార్లిక్స్ తాగమనింది, విమెన్స్ హార్లిక్స్ కాదు మదర్స్ హార్లిక్స్. నాకు అది నచ్చలేదు, అందుకని నేను దాన్ని తాగలేకపోయాను. సో తను ఇది ప్రిఫర్ చేసింది. ఇది చాక్లెట్ ఫ్లేవర్ కాదు, బాగుంది. ఒకవేళ మీకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మీరు కూడా దీన్ని ట్రై చేయొచ్చు మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో. అండ్ దాని తర్వాత నేను ఇలా ఒక 7 or 8 నైట్ నానబెట్టి మార్నింగ్ పొట్టు తీసినాం, బాదం పప్పు తింటాను. బాదం పప్పు బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా అవసరం. ఒక 1 hour గ్యాప్ ఇచ్చిన తర్వాత 9:30కి నేను ఈ బొరుగుల ఉప్మా తింటున్నాను. ఇది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అనమాట. బొరుగుల ఉప్మా ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, దీనివల్ల వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుందని. అండ్ ఇది తినడానికి చాలా లైట్గా ఉంటుంది, కాన్స్టిపేషన్ తగ్గేసేది, ఫైబర్ ఉన్న ఫుడ్ అనమాట, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇప్పుడు టైం 11 అయింది, నేను ఏదో ఒక స్నాక్ తీసుకుంటాను ఈ టైంలో. అంటే అరటిపండు, యాపిల్, వాటర్ మెలాన్ జ్యూస్ కానీ ఏదైనా. ఈరోజు దానిమ్మకాయ సీడ్స్ తీసుకుంటున్నాను, ఒక దానిమ్మకాయ ఫుల్గా. ఇప్పుడు టైం 1:15 అయింది, నేను లంచ్ చేస్తున్నాను. ఈరోజు లంచ్ కోసం ఒక ఎగ్ తీసుకున్నాను, కొంచెం పెరుగు, రైస్ అండ్ వంకాయ కర్రీ అనమాట ఇది. ఈరోజు ఇది తీసుకోవాలనిపించి నేను ఇది తింటున్నాను. అండ్ ఈ టైంలో జనరలీ రైస్ చాలా వరకు నచ్చకపోవచ్చు, మీకు ఏది నచ్చితే అది తినడానికి ట్రై చేయొచ్చు. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత తీసుకునే ట్యాబ్లెట్ ఇది. ఇది ఫాలిక్ యాసిడ్కి, ఐన్కి, కాల్షియంకి, మీ బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రిషియస్ సప్లిమెంట్స్ కోసం తీసుకున్న మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ అనమాట ఇది. ఎడిటింగ్ అండ్ ఎడిటింగ్లో పడిపోయి మర్చిపోయాను. ఇప్పుడు టైం 5 అయింది, నేను ఇది ఒక స్నాక్ తీసుకోవాలి కాబట్టి పాప్కార్న్ తింటున్నాను. యాక్చువల్లీ పాప్కార్న్ చాలా ఫైబర్ ఉన్న ఫుడ్ అండ్ మీకు చాలా చాలా మంచిదన్నమాట, ట్రై చేసి చూడండి. ఫైనలీ ఇప్పుడు టైం 8 అయింది, నేను మధ్యాహ్నం చూపించిన అదే వంకాయ కర్రీ, కొంచెం పెరుగు, షుగర్ మిక్స్ చేసి అండ్
మెథీ పరాటా అంటే మెంతాకతో చేసిన పరాటాలు రెండు తీసుకుంటున్నాను. నైట్ పడుకునే ముందు డిన్నర్ తర్వాత ఇది కాల్షియం సప్లిమెంట్ అనమాట. మా డాక్టర్ ప్రిఫర్ చేసింది, నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయని మా డాక్టర్ నాకు తీసుకోమని చెప్పింది. సో అదనమాట నా మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకునే డైట్ ప్రెగ్నెన్సీలో. అండ్ రోజు ఇదే తింటానని కాదు, ఈ రోజు ఇదే తినాలనిపించింది. అండ్ నేను తిన్న వాటికి నేను మీకు రీజన్స్ చెప్తాను ఇప్పుడు వన్ బై వన్. ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. బొరుగులు ఉప్మా. యాక్చువల్లీ బొరుగుల్లో చాలా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి అండ్ ఫైబర్ ఉంటుంది. అండ్ అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో మీకు కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో ఇది చాలా కామన్ ప్రాబ్లం కాబట్టి ఇలాంటి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకుంటే మీకు బాగుంటుంది. అండ్ దాని నుంచి ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ లాంటివి ఎలాగో వస్తున్నాయి కాబట్టి మీకు కావాల్సిన సప్లిమెంట్స్ కూడా ఇందులో అందుతాయి. దాని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లో రైస్. రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అండ్ రైసే తినాలని కాదు కానీ మనకు అలవాటైన ఫుడ్ అది, దాన్ని స్కిప్ చేసి ఎంతసేపు రోటీసే తినలేం కాబట్టి రైస్ తిన్నాను. అండ్ దాంతోపాటు వంకాయ ఏదో ఒక వెజిటబుల్ తిన్నాను కాబట్టి. అండ్ నేను ఒక్కటే ఉన్నాను కాబట్టి పెద్దగా వంట చేసుకోవాలనిపించలేదు. లేకపోతే నేను కర్రీ చేసి రసం చేసి ఆ తర్వాత ఒక ఫ్రై లాంటివి ఏదైనా వెజిటబుల్ ఫ్రై లాంటివి కూడా చేస్తాను. ఇప్పుడు ఎంత పేషెన్స్ లేదు కాబట్టి చేసుకోలేదు. అండ్ ఎగ్, బాయిల్డ్ ఎగ్లో జనరలీ ఎగ్లో ఒక విటమిన్ సి తర్వాత ఒక విటమిన్ సి తప్ప మీ బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియన్స్ అన్ని వైటమిన్స్ అన్ని మీకు ఏదేది కావాలో ప్రతిదీ ఎగ్లో ఉంటుంది. ఎగ్ అంత మంచిది అనమాట. ప్రెగ్నెన్సీలోనే కాదు నార్మల్గా కూడా మీరు ఎగ్ తీసుకుంటే మీ హెల్త్కి చాలా మంచిది. అండ్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఎగ్ పెట్టండి. అండ్ ఎగ్లో ఎల్లో తీసేసి కాదు, ఎల్లో కలిపి తినండి. అప్పుడే ఫుల్ ప్లస్డ్గా ఎగ్లో ఉన్న ప్రాపర్టీస్ అనేవి మీకు అందుతాయన్నమాట. దాని తర్వాత ఈవినింగ్ పాప్కార్న్. మెయిన్గా ఇక్కడ ఎవరికైనా డౌట్ వస్తే దీని గురించి రావచ్చు. జనరలీ అది హోమ్ మేడ్ పాప్కార్న్. హోమ్ మేడ్ పాప్కార్న్ అంటే కూడా యాక్టివ్ పాప్కార్న్ తెచ్చుకొని నేను చేసుకోలేదు. మీకు జనరలీ డ్రై మొక్కజొన్న సీడ్స్ దొరుకుతాయి, కార్న్ సీడ్స్. వాటిని తీసుకొని ఒక హెవీ బాటమ్ ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని సాల్ట్ కానీ లేదంటే మిరియాల పొడి లేదా కారం మీ చాయిస్, మీకు ఏ ఫ్లేవర్ కావాలో అది వేసుకొని కాసేపు క్లోజ్ చేస్తే యాక్టివ్ పాప్కార్న్ చేస్తారు కదా, అదే ప్రాసెస్లో చేసుకుంటే అంతే ఎమ్మీగా ఉన్న పాప్కార్న్ రెడీ అవుతుంది. నేను ఈరోజు ఆ పాప్కార్న్ ఎందుకు తిన్నానో చెప్తాను. జనరలీ వేరే ఏదైనా డ్రై ఫ్రూట్స్ తినాలనుకుంటే డేట్స్ లాంటివి, జీడిపప్పు అవి ఇవి అన్నీ తెచ్చిపెట్టుకున్నాను కానీ నాకేది తినాలనిపించలేదు. ఆ బాదం పప్పు కూడా తినడం నేను నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను. నాకు అవి డైజెస్ట్ అవ్వట్లేదని నా ఫీలింగ్ అనమాట. అంటే వామిటింగ్స్ వస్తూ ఉండడం వల్ల కాస్త ఇబ్బందిగా ఉంటుంది తినడానికి. సో నేను ఏదో లా అనిపించినప్పుడు పాప్కార్న్ అంటే నాకు ఇష్టం కాబట్టి అండ్ దానిలో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి పాప్కార్న్లో విటమిన్ ఏ సి కే అన్నీ ఉంటాయి కాబట్టి అండ్ ఇది మనకి చాలా మంచిది కాబట్టి ఇది చాలా హెల్దీ స్నాక్ కాబట్టి దీన్ని తింటే ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఇంట్లో చేసుకున్నాను కాబట్టి అస్సలు ఇబ్బంది లేదు, అందుకని నేను పాప్కార్న్ తిన్నాను. అండ్ ఫైనలీ నైట్ డిన్నర్లో నేను తీసుకున్న అదే వెజిటబుల్ కర్రీ, అదే వంకాయ కర్రీ అండ్ మేథి పరాటా. అంటే మెంతాకు వస్తుంది కదా, దాంతో చేసిన పరాటా అనమాట. అది యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ గ్రీన్ వెజిటబుల్స్ కానీ తింటే మీకు చాలా మంచిది. దాని ద్వారా మీ బాడీకి కావాల్సిన కాల్షియం వస్తుంది అండ్ చాలా వైటమిన్స్ వస్తాయి. వీటన్నిటికీ మించి మీ బాడీకి మీ బేబీ గ్రోత్కి కావాల్సిన ఫాలిక్ యాసిడ్ అనేది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో మెయిన్లీ పాలక్లో ఉంటుంది అన్నమాట. ఏ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో అయినా కూడా మీకు ఫాలిక్ యాసిడ్ దొరుకుతుంది కాబట్టి గ్రీన్స్ తినడానికి చాలా ట్రై చేయండి. అందుకని నేను మేతి పరాటా చేశాను. ఇప్పుడు మొత్తం మీద మన ఫుడ్లో మనం కవర్ చేసేవి కాకుండా బాదం పప్పులో కూడా చాలా కాల్షియం ఉంటుంది అండ్ మీ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా పనిచేస్తుంది. పాలల్లో కూడా కాల్షియం ఉంటుంది, అది కూడా మీ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి మీ బాడీ డెవలప్మెంట్కి మీకు కావాల్సిన మీ బాడీ పెయిన్స్ రాకుండా ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్యూర్ చేయడానికి పనికొస్తుంది. అండ్ నేను జనరలీ నైట్ పడుకునే ముందు కూడా మళ్ళీ అదే పౌడర్ మిక్స్ చేసిన పాలు తాగేసి పడుకుంటాను కొన్నిసార్లు. అండ్ కొన్నిసార్లు తాగాలని చెప్పితే అలాగే పడుకుంటాను. మీకు నిద్రపోవడంలో ప్రాబ్లం ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగి పడుకుంటే చాలా మంచి నిద్ర వస్తుంది అనమాట. ఈ మాట మా డాక్టర్ చెప్పింది. అన్నీ కాకుండా చాలా 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 నీళ్ళు తాగాలి రోజుకు ఒక 8 to 10 glasses. ఇంకా కూడా వీలైతే తాగండి. అండ్ ఈ 8 and 10 glasses నేను చెప్తుంది మీరు తాగే ఫ్రూట్ జ్యూసెస్ కానీ మిల్క్ కానీ మీరు ఫుడ్లో వాడిన వాటర్తో కలిపి 8 or 10 glasses వాటర్ అయినా సరిపోతుంది మీ బాడీకి. అంతకన్నా మరీ ఓవర్గా వాటర్ తాగినా మీ కిడ్నీ స్ట్రెయిన్ అయిపోతుంది. అండ్
మాటిమాటికి నార్మల్గానే ప్రెగ్నెంట్ ఉమెన్కి వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటివి మనమే చేసి ప్రాబ్లం తెచ్చుకోకూడదు. బాడీకి కావాల్సిన వాటర్ తాగండి, అంతకుమించి ఎక్సెస్ వాటర్ తాగకండి, ఇబ్బంది పడతారు. అండ్ ఇవన్నీ కాకుండా మీ డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ని ఖచ్చితంగా వేసుకోండి. అండ్ మార్నింగ్ నేను వేసుకున్న ట్యాబ్లెట్ నాకు మ్యాండేటరీ, లేకపోతే నేను ఏం తినలేను, ఎందుకంటే నేను వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి కాబట్టి రోజంతా. దాని తర్వాత ఆఫ్టర్నూన్ నేను తిన్న ట్యాబ్లెట్లో ఫాలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్ అన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇవి మీ బేబీ డెవలప్మెంట్కి, మీ బాడీకి చాలా అవసరం. అండ్ ఈ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసిన 1 వీక్కే నేను అబ్జర్వ్ చేశాను, నా హెయిర్ ఫాల్ చాలా తగ్గింది. కన్సీవ్ అయిన రోజు నుంచి 3 లేదా 3.5 మంత్స్ నేను ఇప్పుడు ఆ మెడిసిన్ స్టార్ట్ చేసే వరకు నాకు భయంకరంగా హెయిర్ ఫాల్ అయ్యేది. యాక్చువల్లీ నాకు అసలు హెయిర్ ఫాల్ అవ్వదు, ఇంత లెంత్ ఉన్న హెయిర్లో అవ్వని హెయిర్ ఫాల్ ఇంత లెంత్ ఉన్న హెయిర్లో అయ్యేది చాలా ఫీల్ అయ్యాను నేను. అండ్ ఆ ట్యాబ్లెట్స్లో ఉన్న ఐరన్ వల్ల నా హెయిర్ ఫాల్ తగ్గింది. అవి పని చేస్తాయి. అండ్ మీరు మీ బాడీలో ఏ డెఫిషియన్సీ ఉందని చూసి మీ డాక్టర్ మెడిసిన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళకన్నా మనకు ఎక్కువ నాలెడ్జ్ ఉందనుకోని ఆ మెడిసిన్స్ని మన తెలివి వాడి వాడచ్చా వాడకూడదని డిసైడ్ చేసుకోకండి. మీ డాక్టర్ మీకు ఏమైనా చెప్తే ఖచ్చితంగా యూజ్ చేయండి. అండ్ ఇప్పుడు నేను తీసుకుంది కాల్షియం సప్లిమెంట్. ఈ కాల్షియం సప్లిమెంట్ ఎందుకంటే నాకు నిద్రపోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటే, బాడీ పెయిన్స్ వస్తూ ఉంటే, ఈ బోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చని, ఏదైనా డిస్టర్బెన్స్ ఉండొచ్చు నిద్రపోవడానికి అని కాల్షియం ట్యాబ్లెట్ ఇచ్చారు. అప్పటి నుంచి నాకు నిద్ర ఒక రకంగా పర్లేదు, పడుతుందన్నమాట. సో మొత్తం మీద నేను చెప్పాలనుకుంటుంది నేను తిన్న ఫుడ్కి రీజన్స్ అవి, మీరు తినాల్సిన ట్యాబ్లెట్స్కి, తాగాల్సిన వాటర్కి, అన్నిటికీ నేను చెప్పాలనుకున్న క్యాలిక్యులేషన్స్ ఇవి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ 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 నా వీడియోస్ చూస్తూ ఉండండి, నేను చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను.